భారతదేశంతో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి కరోనా వైరస్ COVID-19 వ్యాప్తికి సంబంధించి నివారణ చర్యలు చేపట్టడంలో భాగంగా వాస్తవంగా అటు జాతీయ స్థాయిలో కానివ్వండి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, నివారణ చర్యలకు ఉపక్రమించటంలో కొంత జాప్యం జరిగినప్పటికీ ప్రస్తుతం ఏదైతున్నదో ఈ జనతా కర్ఫ్యూ నుండి ఆరంభింపబడి లాక్డౌన్తోని రాజకీయాలకు అతీతంగా యావత్ ప్రజానీకం యొక్క వారి సంఘీభావంతో ఈ పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలు చేయడంతో నివారణ చర్యలు కొంతమేరకు సఫలీకృతంగా కొనసాగుతున్నట్టుగా భావించడం తప్పదని చెప్పండి. అంటే ఈ వ్యాప్తికి సంబంధించి కొత్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూడా మనం ప్రపంచ స్థాయిలో గట్ట మనం ఊహించు లెక్కించుకున్నట్టయితే డెఫినెట్లీ ఇండియా ఇస్ ఫార్ బెటర్ నివారణ చర్యలకు సంబంధించే కానీ లేక వ్యాప్తిని నిలువరింపచేయట్లో కానీ. కానీ ఈ నివారణ చర్యలు కాస్త ముందస్తుగా చేపట్టబడి ఉన్నట్టయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఫార్ బెటర్. వాస్తవంగా కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాలలో అది ఏ విధంగా వ్యాప్తి చెందుతుందనేది 21 జనవరికి ఏదైతుందో మొత్తం దేశాలన్నింటినీ అలర్ట్ చేయడం జరిగింది. 21 జనవరికి ఫిబ్రవరిలో ఎకానమిస్ట్ అంటే ఆర్థిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులు కరోనా వైరస్ వ్యాప్తి చెందే అటువంటి పరిస్థితులలో దేశం ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఉపాధిని కోల్పోవడం జరుగుతుంది కూడా ఫిబ్రవరి 1st and 2nd week నుండే హెచ్చరించారు. సరే, అయినప్పటికీ కొంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశం పట్ల దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏదైతుందో 24th February ఇండియా విజిట్ చేశారు. 24th February అనేది అర్థం ఏంటి, 24 ఫిబ్రవరి వరకు కేంద్ర ప్రభుత్వము ఈ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి అంటే ఏ విధమైనటువంటి యొక్క ఆలోచన లేకుండా అది వ్యాప్తి చెందేటటువంటి అవకాశాలు, వాటి నివారణ చర్యల గురించి దృష్టి కేంద్రీకరించకుండా అంటే మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 24th February ఎప్పుడైతే ట్రంప్ భారతదేశం సందర్శించడం జరిగిందో అటు గుజరాత్లో కానివ్వండి, యూపీలో కానివ్వండి కాక లక్షలాది సంఖ్యలో జనసమూహంతో స్వాత సన్నాహాలు చేయడం జరిగింది. సర్ మైట్ బి టు ప్లీజ్ ట్రంప్, కారణం ఏదైనా కానీ లక్షలాది సంఖ్యలో జనసమూహాన్ని మనమే ప్రూవ్ చేసి ఈరోజు 24th February అంటే అప్పటి వరకు దీని గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ విధమైనటువంటి ఆలోచన ముందస్తు చర్యలు లేవు అని చెప్పడానికి నేను పేర్కొంటున్నాయి. మన రాష్ట్రానికి సంబంధించి కూడా 7th March
7th of March శాసనసభ శాసన మండలి సమావేశాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం గారు ఎదుర్కొన్నదో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి మనం ఏ విధమైనటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అది మన ప్రాంతంలో వ్యాప్తి చెందేటటువంటి ఒక అవకాశం లేదు అనేటు ఒక భావన వ్యక్తం చేశారు. ఇట్ వాజ్ ఆన్ 7th of March చట్టసభలో సీఎం గారు వ్యక్తం చేశారు. అంటే ఏంటి, 7th of March వరకు కూడా అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఈ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక ప్రభుత్వాల ముందస్తు యొక్క ఆలోచన అనేది లేదు. ఇది కేవలం ఇట్ కేమ్ ఫర్ డిస్కషన్ ఓన్లీ ఆన్ 14th of March. ఇది తెలివిదికి ఎప్పుడు వచ్చింది, కేవలం 14th of March చర్చల్లోకి వచ్చింది. సరే, ఎప్పుడైతే చర్చల్లోకి వచ్చిందో డెఫినెట్లీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యాప్తి నివారించడానికి చర్యలు చేపట్టడం, జనతా కర్ఫ్యూ కానీ లాక్డౌన్ కానీ జన సమూహాన్ని నిలవరింపజేసే విధంగా ఆల్ మెజర్స్ హావ్ బీన్ టేకెన్ డెఫినెట్లీ. కానీ ఏదైతే ఉందో ఇది కొంత జాప్యం కావడంతో ఇవాళ ఈ పరిస్థితి మనకి ఇంత తీవ్ర రూపం దాల్చుందని చెప్పండి, దాల్చిందని చెప్పండి, చెప్పక తప్పదని చెప్పండి. దానివల్ల ఈ మన దేశం ఏదైతే ఉందో ఇక్కడ ఉండేటట్టు ఒక మత స్వేచ్ఛతోని మనకు ఉండేటట్టు ఒకటి అవకాశాలతోని ప్రార్థనా మందిరాలలో ఏదైతే ఉందో సమూహం కావటం సాధారణం. ఈ ప్రార్థనా మందిరాల సమూహాలన్నీ ఎప్పటికెళ్ళి నిర్వహింపజేయబడ్డాయి, ఓన్లీ ఫ్రమ్ 20th of March టిల్ 20th of March ప్రార్థనా మందిరాలలో సమూహాన్ని నిలువరింపజేయాలనే ఒక భావన కూడా రాలేదు. సరే, ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో 20th of March వెళ్ళి సమూహాలను నిలువరింపజేసిండ్రో, అండ్ ఇట్ ఇస్ గోయింగ్ వెల్, దాన్ని నిలువరింపజేస్తుంది. ఇవాళ మనం కొంత ఇది ఏదైతే ఉందో అంటే మతపరంగా దీన్ని ఆపాదించాలని చెప్పని కొన్ని వర్గాలు ఆలోచన చేయడం కొంత బాధాకరం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. మళ్ళీ మర్కజ్కి సంబంధించి కూడా ఏదైతే నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్కి సంబంధించి వాళ్ళు ముందస్తు షెడ్యూల్ 13, 14, 15 వాళ్ళు ముందస్తు షెడ్యూల్ 13, 14, 15 అప్పటి వరకు ఏం లేదు, అప్పటి వరకు ఏం లేదు, అది ముందస్తు కాబట్టి ఏది ఎత్తుందో ముందస్తుగా పేనూళ్ళు పోయినరు, వాళ్ళు తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేసుకున్న వాళ్ళు తిరుగు ప్రయాణం అయిపోయినరు, తిరుగు ప్రయాణానికి సంబంధించి ఎప్పుడైతే రవాణా సౌకర్యాలను నిలువరింపజేయడం జరిగిందో ఈ ఆటంకాలు ఏర్పడంతో వాళ్ళు గమ్యస్థానాన్ని చేరుకోవటం లోపల ఇబ్బందులు ఎదురయ్యాయి. మొత్తం ఇది ఒక ప్రాంతానికని కాకుండా యావత్ దేశంలో కూడా, యావత్ దేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఇది చర్చనీయాంశం అయిపోతుందని చెప్పంటున్నా. కానీ దీన్ని ఏదైతే ఉందో ఒక మతపరంగా ఆలోచన చేయడం అనేది సరైనది కాదు. సంగనే ప్రభుత్వాలు ముందస్తు చర్యలు కంటే చేపట్టి ఉండి ఉన్నట్టయితే అసలు ఈ సమావేశాలనే ముందుగా రద్దు చేసేస్తే సమస్య ఉండకపోతుండే. కానీ ప్రభుత్వాల వద్ద ముందు అటువంటి ఆలోచన లేదు, ప్రభుత్వాల వద్ద ముందు అటువంటి ఆలోచన లేదు. వాళ్ళ తిరుగు ప్రయాణాలకు సంబంధించి కూడా వస్తే క్యాపిటల్ దేశ రాజధాని ఇదేదో మారుమూల ప్రాంతంలో జరిగినటువంటి ఒక సమావేశం కాదు, ఇది ఏదో మారుమూల ప్రాంతంలో జరిగిన ఒక సమావేశంతో సమాచారం లేదు అని చెప్పని భావించడానికి వీల్లేదు. దేశ రాజధానిలో జరిగినటువంటి ఒక మరి ఈ సమావేశం ఈ సమూహం కాబట్టి అంటే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాబట్టి దాన్ని ఏ విధంగా
అందులో పాల్గొన్నటువంటి వారిని గమ్యస్థానంలో చేర్చాలనేటువంటి యొక్క ఆలోచన కార్యక్రమం అమలు చేపట్టకపోవటం దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను చెప్పాను. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఢిల్లీ, ఈ మర్కజ్కి సంబంధించే కాదు, మొత్తం దేశంలో టిల్ 20th అన్ని ప్రార్థన మందిరాలన్నీ యథావిధ కొనసాగినాయి. టిల్ 20th మార్చ్ అన్ని ప్రార్థన మందిరాలన్నీ యథావిధ కొనసాగినాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది పార్ట్. నిజంగా మనం ఒక విధంగా ఎవరికైనా కరోనా సోకితే మనం జాలి పడాలి వాళ్ళకి. ఎవరికైనా కరోనా సోకినట్టయితే వాళ్ళని జాలి పడాలి. వాళ్ళు ఏ విధంగా ఆ వ్యాధి నుండి మనకు వైద్య సదుపాయం అందింపచేయగలుగుతాం, ఆ విధమైన స్ఫూర్తితో మనం ముందుకు పోవాలి. దాన్ని ఏదైతే ఉందో విమర్శనాత్మకంగా మనం భావించడం చూడటం అనేది సరైనంత కాదని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే తబ్లిక్ జమాత్ మర్కజ్లో పాల్గొన్నటువంటి జగిత్యాల వాస్తవ్యం ఏదైతే ఉందో, వాళ్ళు దేవ్ రిటర్న్ బ్యాక్ ఆన్ 18th 19th, మన 18th 19th ఇక్కడ చేరుకున్నారు. అందులో పార్టిసిపేట్స్ రావడంతోనే ప్రభుత్వ సూచనల మేరకు, అంటే జిల్లా రెవెన్యూ అండ్ హెల్త్ అధికారుల సూచనల మేరకు ఏదైతే ఉందో, వాళ్ళందరూ సెల్ఫ్ క్వారంటైన్ నిబంధనలు పాటించి జగిత్యాలకు సంబంధించి ఎవరైతే ఈ మర్కజ్లో పార్టిసిపేట్స్ వాళ్ళు ఇన్ టైం 18th 19th ఇక్కడ చేరుకున్నారో వాళ్ళందరూ కూడా, దాదాపు 10 మంది ఉంటారు అనుకుంటా నేను, వాళ్ళందరూ కూడా జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే డిఎండిహెచ్ఓ సూచనల మేరకు ఏదైతుందో అందరూ కూడా సెల్ఫ్ క్వారంటైన్ డిసిప్లైన్డ్ వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి, నేను చెక్కడి నేను జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. నేను జిల్లా కలెక్టర్ గారు నాతో ఏదైతుందో ఏ విధంగా వారు చర్యలు చేపడుతున్నారు, ఏ విధమైనటువంటి ఒక కౌంటర్ చెక్ చేస్తున్నారు కూడా చెప్పింది, ఏ విధమైన కౌంటర్ చెక్ చేస్తున్నారు కూడా చెప్పింది అని చెప్పట్ట. ఏదైనా కానీ ఇప్పటికీ మనం ఉన్న పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలనేది ఆలోచించాలి. ఒక విధమైనటువంటి ఒక విశ్వాసం నింపాలి. దీన్ని రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ఈ కరోనా వైరస్ అనేది ఇది కేవలం ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ఒక మరి అంశం కాబట్టి దీన్ని అందరం కూడా తీవ్రంగా పరిగణించాలి. యావత్ జాతి ఐక్యంగా నిలబడవలసినటువంటి ఒక సమయం ఆసన్నమైందిగా భావిస్తున్నాం అందరం కూడా. దీనికి అందరూ సహకరించాలి. అనుమానితులందరూ కూడా ఎవరైనప్పటికీ కూడా ఏదైతుందో కొంతవారు ఇబ్బందికరంగా భావించినప్పటికీ కూడా ప్రభుత్వ ఆలోచనలు సూచనల మేరకు ఏదైతుందో మరి పూర్తి స్థాయి లోపల మరి ఈ క్వారంటైన్ సంబంధించినటువంటి ఒక నిబంధనలు పాటించడమే కానీ, వైద్య సదుపాయాలు పొందడమే కానీ అవన్నీ కూడా పొందాలని చెప్పని కోరుతున్న ఒకటి. దానికి తోడు ముఖ్యంగా ఏదైతున్నదో, ఇవాళ ఈ కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రస్తుతం అమలు చేయబడుతున్నటువంటి ఈ లాక్డౌన్తోని నిరుపేద వర్గాలు, ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ కుటుంబాలు, వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక వ్యవసాయ కూలీలే కానివ్వండి, బీడీ కార్మికులే కానివ్వండి, వలస కూలీలే కానివ్వండి, వలస కూలీలలో స్థానికులే కానివ్వండి, అంతర్రాష్ట్ర కూలీలే కానివ్వండి కాక, ఉపాధి లభించక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సహాయక కార్యక్రమాలు ప్రకటించి, కానీ ఆ సహాయక కార్యక్రమాల అమలులో ఏదైతుందో జాప్యంతో సమన్వయం లేక అవి అర్హతకు అనుగుణంగా అందరికీ అందింపబడలేక కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదంటున్నాను. ఉదాహరణకు
ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ఏదైతే లాక్డౌన్ అమలు చేయబడుతుందో దాంతో ఉపాధి కోల్పోయేటటువంటి అవకాశం ఉన్నటువంటి నిరుపేద వర్గాల వారికి అందరికి కూడా ప్రతి పౌరుడికి 12 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చే విధంగా, దానికి తోడు ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు నగదు రూపేణ సహాయం అందింపజేసే విధంగా మరి కార్యక్రమాన్ని ప్రకటించడం. దాని తదుపరి కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో వారు ప్రకటించినటువంటి 170,000 కోట్ల ప్యాకేజీలో రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టేటటువంటి సహాయక కార్యక్రమాలకు తోడుగా అదనంగా వాళ్ళు కూడా ఏదైతుందో ప్రతి నిరుపేద వర్గ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 3 మాసాల వరకు 5 కిలోల బియ్యం అందింపజేసే విధంగా, ప్రతి కుటుంబానికి 3 మాసాల వరకు 500 రూపాయలు అందింపజేసే విధంగా మరి సహాయక కార్యక్రమాన్ని ప్రకటించి ఇప్పుడు ఇవాళ అమలుకు వచ్చేవారు కల్లా ఇప్పుడు కేవలం ఏదైతుందో ప్రతి కుటుంబానికి మరి 1 ఏప్రిల్కి వెళ్ళి కేవలం 12 కిలోల బియ్యం మాత్రం అందింపజేయడం జరుగుతుంది. అంటే సాధారణంగా మన రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రతి మాసం ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం రూపాయికి కిలో బియ్యం చొప్పున అందింపజేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరి గతంలో 6 కిలోల బియ్యం లభించేటటువంటి ఒక అవకాశం అమలవుతుంది. అంటే దానికి అదనంగా ఈ 12 కిలోల బియ్యం సహాయం లభిస్తుందని చెప్పని భావించి ప్రభుత్వ ప్రకటన, దానికి తోడు కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం ప్రకటించి, అంటే ఏంటి మన సాధారణంగా ప్రతి మాసం లభించే 6 కిలోల బియ్యం ఒకటి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5 కిలోల బియ్యం ఒకటి, 6 ఉన్నాయి ఎన్నైనాయి 11 కిలోలు. అంటే ఇప్పుడు ఎంత ఇస్తుంది ప్రభుత్వము 12 కిలోలు ఇస్తుంది. అంటే ఏంటి సాధారణంగా లభించే 6 కిలోలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5 కిలోలు మనం లెక్కిస్తే ఆ 11 కిలోలను మనం లెక్కిస్తే అదనంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించేది 1 కిలోకే పరిమితమైంది. అంటే మరి మీరు ఎట్లా 12 కిలోల బియ్యం సహాయం ప్రకటించారు కాబట్టి వేళ 6 కిలోలు సాధారణంగా లభించే బియ్యం పోను 5 కిలోలు కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి సహాయం లభించే అవకాశం ఉంది కాబట్టి 11 కిలోల బియ్యం లభిస్తుంది కాబట్టి మీరు ఇచ్చేది 1 కిలో కాబట్టి ఆ బియ్యం బదులుగా మీరు ఇస్తామని ప్రకటించినటువంటి ఒక బియ్యానికి బదులుగా 1 కిలో పప్పు నిత్యావసర వస్తువులు అన్ని కాదు 1 కిలో పప్పు ఇది అత్యవసరం. కేంద్ర ప్రభుత్వం 1 కిలో పప్పు ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకొక 1 కిలో పప్పు ఇచ్చినట్టయితే 2 కిలోల పప్పు అవుతుంది. అట్లాగే 1 కిలో చక్కెర ఎల్ఎంపి షుగర్ అనేది ఏదైతే ప్రతి కుటుంబానికి నిత్యావసరం వస్తుంది 1 కిలో చక్కెర, 1 లీటర్ ఎడిబుల్ ఆయిల్ అది పామ్ ఆయిల్ కానీ లేక ఎనీ ఆయిల్, వంట నూనె 1 లీటర్ వంట నూనె, 1 కిలో గోధుమ పిండి, ఈ 4 వస్తువులు ఇవ్వగలిగితే ఇప్పుడు లభించేటటువంటి ఒక 6 కిలోలు ప్లస్ 5 కిలో 11 కిలోల బియ్యానికి అదనంగా ఈ నిత్యావసర వస్తువులు కంటే రాష్ట్ర ప్రభుత్వం అందింపజేస్తున్న 12 కిలోల బియ్యం స్థానే మీరు 1 కిలో అదనంగా ఇస్తున్నా 1 కిలో తీసేసిన 11 కిలోల స్థానే ఆర్థిక భారం ఏదైతుందో అక్కడ మీకు ఆర్థిక భారం వెసులుబాటు వస్తుంది. వెసులుబాటు లభిస్తున్న ఆర్థిక భారం స్థానే 1 కిలో పప్పు, 1 కిలో చక్కెర, 1 లీటర్ వంట నూనె పామాయిల్ ఆర్ ఎనీ ఎడిబుల్ ఆయిల్, 1 కిలో గోధుమ పిండి ఇవ్వగలిగినట్టయితే నిరుపేద వర్గాలకు కొంత మనం ఆసరా నిలిచినట్టు అవుతుంది అనేటువంటి ఒక భావన మేము వ్యక్తం చేస్తున్నాం. ఇవల్ల జిల్లా కాంగ్రెస్ పక్షాన
అట్లాగే ఈ 1500 రూపాయల నగదు సహాయానికి సంబంధించి ఇంతవరకు ఏ విధమైనటువంటి ఒక చర్య లేదు, కేవలం ప్రకటనకే పరిమితమైపోయింది. రాష్ట్ర ప్రభుత్వం 1500 రూపాయలు మేము అందింపజేస్తామని చెప్పి ప్రకటించింది తప్ప ఆ 1500 రూపాయలు నగదు చెల్లించడానికి గతంలో మరి ఏదైతే ఉందో బ్యాంక్ ఖాతాలు వేయడమా లేక ఏ విధంగా పంపిణీ చేయడం అనేది కొంత పత్రికలో వార్త వచ్చింది ఇప్పుడు వీక్ డేస్ బ్యాక్. ఇప్పుడు ఆ వార్త మాయమైపోయింది. అది బ్యాంక్ ఖాతా లేచుడా లేకుండా నగదు రూపేణా పంపిణీయా, అది ఏమి గ్యాస్ ఏదో అన్నారు, కుబేర్ గ్యాస్ ఏదో అన్నారు, గ్యాస్ కుబేర్ ఏదో అన్నారు, దాన్ని ఇస్తామని చెప్పాలి. ఇప్పుడు అది లేదు ఇది లేదు ఎటుగా మాయమై 1500 చర్చ లేకుండా అయిపోయింది. 1500 చర్చ లేకుండా అయిపోయింది. ఇది ఆల్రెడీ ప్రకటింపబడ్డది కాబట్టి దీంతో ప్రస్తుతం పరిస్థితులలో ఉపాధి లేక నిరుపేద వర్గాలు ఏదైతే ఉందో ఒక వర్గం అని కాకుండా అందరు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ 1500 రూపాయల నగదు పంపిణీ అంటే మా సూచన, ఇవాళ గ్రామీణ ప్రాంతంలో అయితే పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ బాగా పటిష్టంగా కొనసాగుతుంది. పంచాయతీ సెక్రటరీ ప్రతి గ్రామం లోపల పంచాయతీ సెక్రటరీ వస్తున్నారు, బాగా పటిష్టంగా కొనసాగుతున్నది. పట్టణ ప్రాంతాలు కూడా మెప్పా బాగా పనిచేస్తున్నాయి. మళ్ళీ దీన్ని బ్యాంకులు వేయడము, బ్యాంకులకు వెళ్ళి దాన్ని డ్రా చేయడము, ఇదంతా కంటే నగదు రూపేణా గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ సెక్రటరీ ద్వారా పట్టణ ప్రాంతంలో మెప్పా ద్వారా అందింపజేయగలిగినట్టయితే ఆ తక్షణమే సాయం లభించే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ సహాయం అందిపేయాలని చెప్పని, వెంటనే తక్షణం అమలు చేయాలని చెప్పని. అట్లాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందింపజేసేటట్టు ఒక 500 రూపాయల నగదు ఏదైతే ఉన్నదో అది కేవలం జన్ధన్ ఖాతా ఉన్న వారికి మాత్రమే యాడ్ చేస్తుంది. ఈ జన్ధన్ ఖాతా అందరికి లేదు, కేవలం జన్ధన్ ఖాతాలు మాత్రమే యాడ్ చేస్తుంది. జన్ధన్ ఖాతా లేని వాళ్ళు అది యాడ్ అయితే లేదు. నేను గౌరవ సీఎం గారికి ఏదైతే ఉందో ఇవాళ లేఖ రాస్తున్నా నేను ఈ అంశాలన్నీ. నేను ఇప్పుడు మీకు ఏమైతే విజ్ఞప్తిని అంశాలన్నీ కూడా సీఎం గారికి లేఖ రాస్తున్నా నేను. నగదు రూపేణా రాష్ట్రంతో ప్రకటించిన 1500 రూపాయలు కల్పించడంతో పాటుగా కేంద్రంతో ప్రకటించిన అటువంటి 500 రూపాయలు కూడా కేవలం జన్ధన్ ఖాతా వారికి పరిమితం కాకుండా నిరుపేద వర్గాల వారికి అందరికి కూడా అందింపజేసేటట్టు చర్యలు చేపట్టాలని చెప్పాలి. అట్లాగే చివరిగా ఇవాళ ఈ అంతర్రాష్ట్ర వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కొంతమేర సహాయం అందించింది. అంతర్రాష్ట్ర వలస కూలీలు స్థానికులు ఏదైతే ఉందో ఇవాళ గత సంవత్సర కాలం పైనుండి రేషన్ కార్డు లేక అర్హత కలిగి ఉండి అర్హత కలిగి ఉండి రేషన్ కార్డు జారీ చేయబడలేక రాష్ట్రంలో లక్షలాది మంది నిరుపేదలు ఏదైతే ఉందో ఫర్ వాంట్ ఆఫ్ కార్డే వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏ విధమైన సహాయం పొందలేకపోతున్నారు ఫర్ వాంట్ ఆఫ్ రేషన్ కార్డ్. వాళ్ళకి అర్హత ఉన్నది నిరుపేద వర్గాలు, కొంతమంది అయితే అప్లై చేసుకొని వెరిఫికేషన్ చేయబడి అప్లోడ్ కూడా చేయబడ్డాయి ఉన్నాయి. అప్లై చేసుకోవడమే కాదు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయబడి అప్లోడ్ కూడా చేయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ నూతనంగా 2వ పర్యాయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఏదైతే ఉందో ఒక్కటి కూడా రేషన్ కార్డు జారీ చేయబడ్డాయి. ఇలా రాష్ట్రంలో దాదాపు 5-6 లక్షల కుటుంబాలు ఇట్లా రేషన్ కార్డు లేక మిగిలిపోయింది. కాబట్టి వారికి అందరికి కూడా మరి సహాయం అందింపచేయడానికి దే ఆర్ ఆల్ ఐడెంటిఫైడ్ కాబట్టి రేషన్ కార్డ్ అనేటువంటి ఆంక్ష లేకుండా ఏ విధంగా మీరు అంతర్రాష్ట్ర కూలీలకు గుర్తించి వారికి సహాయం అందింపజేసిందో స్థానికులు రేషన్ కార్డు కలిగి లేకున్నప్పటికీ కూడా వాళ్ళ ఆర్థిక స్తోమతను పరిగణలోకి తీసుకొని సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులతో వారి తక్షణమే సహాయం అందింపచేయాలని చెప్పారు కూడా డిమాండ్ చేస్తూ ఇవన్నీ కూడా ఏదైతే ఉందో స్పెసిఫిక్గా సీఎం గారికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయక కార్యక్రమాల అమలు లోపల ఏదైతే జాప్యమవుతుంది మరి సహాయక కార్యక్రమాలు తక్షణమే అమలు చేయబడాలని చెప్పని
నేను లేఖ ద్వారా సీఎం గారిని కోరడం జరిగింది. దయచేసి అంటే ఈ ఫోటో తీసుకుంటే అందరం కూడా నిలబడబడ్డారా కూర్చోబడ్డారా ఇప్పుడు భౌతిక ఇద్దరు లేకుంటుంది అదే అంటున్నాను. అది దాయిపోరే మళ్ళీ ఎవరికాయ.